ఒకసారి వెళ్తామండి. అలాగే మా ఊర్లో మరి 13 మంది వాలంటీర్లు సెలెక్షన్ అయ్యారండి. ఒక వాలంటీర్ మట్టికి రిజైన్ చేశాడు. 13 మంది వాలంటీర్లు మట్టికి వాళ్ళకి ఇచ్చిన సర్వేలు చేస్తూ వస్తున్నారండి. వాళ్ళు ఇప్పుడు కూడా సర్వేలోనే ఉన్నారండి, వాళ్ళు డ్యూటీలోనే ఉన్నారు. మరి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా రేషన్ కార్డులు రాయమంటే రేషన్ కార్డులు రాస్తారు. ప్రస్తుతానికి రేషన్ కార్డులు కానీ బాత్రూమ్ కానీ ప్రస్తుతానికి వస్తే రాయట్లేదండి. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వస్తే మేము అవి కూడా రాయటం చేస్తామండి. అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణం గురించి ప్రపోజల్ పెట్టామండి మేము. గ్రామ పంచాయతీ నిర్మాణం త్వరలో జరుగుతుందండి. అందాక మరి గ్రామ సచివాలయం 2వ తారీఖున ఏర్పాటు చేయడానికి ఒక రెంటెడ్ హౌస్ ఒకటి తీసుకోవడం జరిగిందండి. అది మరి అన్నీ కూడా పెయింట్లు గట్రా వేయడం జరుగుతుందండి. మరి 1వ తారీఖు అన్నీ రెడీ అయిపోతే 2వ తారీఖు మొత్తం గ్రామ సచివాలయంలోకి వెళ్తామండి మేము అండి. దాన్ని కూడా తొందరగా మాకున్న సమస్య ఒకటే అండి, దాన్ని కూడా తొందరగా మేము పరిష్కరిస్తామండి. అండి మరి గ్రామంలో అయితే ఎక్కువగా మరి సిసి రోడ్లు అన్నీ కూడా మాకు సదుపాయంగానే ఉన్నాయండి. ఎటు వచ్చి డ్రైనేజీలు కొంతవరకు కట్టాలండి. పనుసు వ్యాపారం గుడిని బట్టి మేము డ్రైన్లు కూడా మేము ప్రపోజల్ చేస్తామండి. మేము డ్రైన్స్ కూడా చేస్తామండి. ఊళ్ళో మరి ఇంకా మిగిలిన అయితే ప్రాబ్లం ఏం లేదండి. అయితే దోమలకి మరి 4 రోజుల క్రితమే మేము స్ప్రే చేయించామండి. వారానికి ప్రతి వారం స్ప్రే చేస్తామండి. మళ్ళా దీన్ని అన్నీ తీసుకొచ్చి స్ప్రే కూడా చేస్తామండి. అలాగే ఎక్కడైతే సెమ్ ఏరియా ఉందో అక్కడ బ్లీచింగ్ ముగ్గు కూడా దిమ్మి వాళ్ళని మీటింగ్ పెట్టి వాళ్ళని అందరికీ మీటింగ్ పెట్టి మీరు ఇలాగ వేడి నీళ్ళు తాగండి, క్లోరిన్ చేసిన నీళ్ళు వాటర్ తాగండి, మీరు జాగ్రత్తగా ఉండాలి, నీసు పదార్థాలు తినకూడదు అండి అనేసి మేము చెప్పడం. అండ్ మౌలిక సదుపాయాలు అయితే మరి వాటర్ వర్క్స్ మట్టుకు బాగానే ఉందండి. మాకు రోజు ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం కూడా బ్లీచింగ్ కలిపి క్లోరినేషన్ చేసి మా గ్రామంలో వాటర్ సప్లై చేస్తున్నామండి. 100% నీరు పుష్ణంగా ఉందండి మాకు. ఊళ్ళో గ్రామంలో మరి మాకు అయితే 8 మంది శానిటేషన్ సిబ్బంది ఉన్నారండి. మాకు వాళ్ళు పొద్దున్న సాయంత్రం